కిల్లీ దుకాణం ఓ సంక్షిప్త పరిచయం శ్రీ పంతులు శ్రీరామశాస్త్రి గారు రచించిన కిల్లీ దుకాణం కథ కథా రచయితగా శ్రీరామశాస్త్రి గారికి ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడమే కాదు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన కథ పంతొమ్మిది వందల యాభై ఒకటి మే నెలలో ఆంధ్రపత్రికలో ప్రచురించబడిన ఈ కథ ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై రెండులో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారు నిర్వహించిన ప్రపంచ స్థాయి కథల పోటీకు పాలగుమ్మివారి గాలివానా కథతో పాటు ఎంపికైంది కిళ్ళి దుకాణం కథలో రెండే పాత్రలు ముఖ్యంగా కనిపిస్తాయి ఒకటి నారాయణ సినిమాల మీద మోజుతో చదువును వదిలిపెట్టి మద్రాసుకు వెళ్ళి అక్కడ ఓ సినిమా పత్రికను పెట్టి అంతటితో ఆగకుండా ఓ సినిమా కూడా తీయాలని అనుకుని ఆ తర్వాత నష్టాల్లో కూరుకుపోయి మద్రాసును వదిలి తిరిగి ఓ చిన్న పట్నంలో ఒక బాల్యమిత్రుని పంచన చేరిన పాత్ర రెండవ పాత్ర రాధ కిల్లి దుకాణాన్ని ఒంటరిగా నడుపుకుంటూ ఆ చిన్న పట్నంలో జీవితాన్ని నెట్టుకొస్తున్న స్త్రీ ఆమె భర్త నరసింహం ఓ తగాదాలో ఒకడికి చెయ్యి వెర్గొటిన కారణంగా జైలులో ఉంటాడు మరొక సంవత్సరంలో విడుదల కాబోయే అతడి కోసం ఎదురు చూస్తూ ఆశతో జీవితాన్ని గడుపుతూ ఉంటుంది రాధ నారాయణకు సినిమా వ్యామోహం ఎంత అంటే ఊరిలో ఏ డబ్బున్నవాడు కనిపించినా వాళ్ళకి సినిమా పరిశ్రమలో అవకాశాల గురించి బోధిస్తుంటాడు అలాగే ఏ అందమైన అమ్మాయి కనిపించినా ఆమెను హీరోయిన్గా పెట్టి ఓ సినిమా తీయాలని కలలుగంటుంటాడు రోజూ రాత్రి భోజనం తర్వాత ఈ కిల్లి దుకాణానికి వచ్చిపోతుంటాడు ఆ విధంగా అతడి కంట్లో పడుతుంది రాధ ఒకసారి మాటల్లో నాకే కానీ డబ్బుంటే నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తానంటాడు అసలు సినిమా పరిశ్రమ ఇటువంటి అందమైన వాళ్ళని కొత్త వాళ్ళని గుర్తించకుండా పాతవారినే పట్టుకు వేలాడడం వల్ల పెద్దగా ఎదగడం లేదని కూడా అంటాడు అయితే రాధ ఈ మాటలనన్నీ వింటుంది కానీ సరదాగానే తీసుకుంటుంది ఒకరోజు వర్షం నుండి అతడిని కాపాడడానికి రాధ గొడుగు ఇస్తుంది మర్నాడు అర్ధరాత్రి గాలివాన విపరీతంగా ఉన్న సమయంలో రాధ ఇంటి తలుపు తడతాడు నారాయణ ఆమె ఆశ్చర్యపోతుంది ఈ సమయంలో ఎవరు వచ్చారా అని తలుపు తీసి చూస్తే ఎదురుగా నారాయణ అప్పుడు నారాయణ తన మనసులో మాట బయట పెడతాడు తనతో కలిసి మద్రాసు వచ్చేయమని రాధను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తానని మరి కాసేపట్లో ట్రైన్కు బయలుదేరిపోదామని తొందరపడతాడు ఇన్నాళ్ళు నారాయణ మాటలను నమ్మని రాధ అప్పుడు చెబుతుంది ఎలాగూ జరగని దానికి ఏ విధంగా అనుకుంటే ఏం నష్టమని ఊరుకున్నాను నిజంగా అంటున్నారని తెలిస్తే స్పష్టంగా చెప్పేసి ఉండేదాన్ని అలా చెప్పకపోవడం నా పొరపాటే అని అంటుంది మరో ఏడాదిలో ఎలాగూ మా నర్సింగ్ వస్తాడు అయినా నాలాంటి దాన్ని బాగు చేయాలని ఆలోచన మీకెందుకు నా మానాన నన్ను ఉండనివ్వండి అని అసలే నర్సింగ్ మంచివాడు కాదని కూడా చెప్తుంది కావాలంటే గాలివానా తగ్గే వరకు అక్కడే పడుకుని తర్వాత వెళ్లమంటుంది అయినా ఇవేవి నారాయణ వినిపించుకునే స్థితిలో ఉండడు రాధ చేతులు పట్టుకు వివరించేదాకా వెళతాడు ఇంతలో ఎవరూ ఊహించని విధంగా జైలు నుండి తప్పించుకున్న నర్సింగ్ ఆ అర్ధరాత్రి ఇంట్లోకి వస్తాడు ఇద్దరినీ ఈ స్థితిలో చూసి ఆవేశంతో చితకబాతాడు రాధ వంటి మీద స్పృహ లేక పడిపోతుంది మర్నాడు జైలు నుండి తప్పించుకున్న నేరానికి దొంగతనం చేసిన నేరానికి తిరిగి నర్సింగు జైలు పాలవుతాడు నారాయణ తీవ్రమైన జ్వరంతో మంచమెక్కుతాడు రెండు రోజులకు రాధ మరలా కిళ్ళి దుకాణం తెరుస్తుంది అటు నర్సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకుంటాడు నారాయణ మిత్రుడి దగ్గర చేబదులు తీసుకుని రైలులో బయలుదేరిపోతాడు కనీసం రాధ దుకాణం వంక చూడకుండా ఆయన మద్రాసు తిరిగి చేరుకున్న నారాయణ ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్గా ఉంటూ జీవితం వెళ్లబుచ్చుతాడు ఇటు రాధ కిల్లీ దుకాణం అరకొర బేరసారాలతో నిత్యం నడుస్తూనే ఉంటుంది